Great day all. I am K. Reena Joycey, Trainee Deputy Surveyor, STA. Today we are going to discuss about QGIS software and its procedure in order to upload it in WebGIS software in GeoJSON format. First of all, QGIS means Quantum Geographic Information System. It is mainly used to create land parcel by using coordinates of the field. It is an open source and we can download it easily. The version of QGIS now we are using is 3.16. QGIS is mainly of six layers. The one, first one, creation of point or line layer, explore, topology check, polygonize, naming it as survey number or LPM, export into GeoJSON. All we need to do is to make and form layers in the panel. This is the display of the QGIS software, and here I am showing you menu bar. And these are all the toolbars. This one is the panel bar. This is map view window. And this one is the status bar. Here we can on and off the layers. And at present, we will take one drone image which is named as tiles here in my folder. ఇందులో మనం డ్రోన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. నా ఫోల్డర్ నేను డబుల్ క్లిక్ ఇచ్చి నా డ్రోన్ ఫైల్స్ అన్నిటినీ డ్రోన్ ఫోల్డర్లో పెట్టుకున్నాను. ఇక్కడ మనం టైల్ వన్ డాట్ ఈసీడబ్ల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం డ్రోన్ ఇమేజ్ ఎప్పుడు డాట్ ఈసీడబ్ల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే టైల్ టూ తీసుకుంటే టైల్ టూలో ఈసీడబ్ల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ అండ్ దెన్ యాడ్ క్లోజ్. హియర్ మనకు డ్రోన్ ఇమేజ్ వచ్చేసిందండి. దీని తర్వాత నుంచి మనం స్టోన్స్ని ఇస్తాం, తర్వాత లైన్స్ ఫామ్ చేస్తాం, తర్వాత ఎక్స్ప్లోర్, పాలిగనైజ్, కన్వర్టింగ్ ఇట్ టు జియోజేసన్ ఫార్మెట్. దీస్ ఆర్ ఆల్ ద ప్రొసీజర్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఓకే, దెన్ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ ఫైల్ లైక్ న్యూ లేయర్. Now click on layer, create layer, create new shapefile layer. మనం ఇక్కడ ఏ క్రియేట్ లేయర్ చేసుకున్నా దాన్ని షేప్ ఫైల్లోనే మనం క్రియేట్ చేయాలి. అండ్ దెన్ ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ బాక్స్లో మీకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ త్రీ డాట్స్ అనే బాక్స్ని ఓపెన్ చేసి మనం ఎక్కడ మనం సేవ్ చేయాలనుకున్నామో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో మనం సేవ్ చేయాలి. నేను ఇక్కడ నేమ్ డ్రోన్ అని ఇస్తున్నా. ఓకే, ఓపెన్. నేను ఇక్కడ పాయింట్ అని ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్స్ ఇస్తున్నాను కాబట్టి. పాయింట్స్ ఆర్ స్టోన్స్, ఈ రెండింటిలో ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎప్పుడు షేప్ ఫైలే ఉంటుంది. అండ్ ఫైల్ ఎన్కోడింగ్ వచ్చేసి UTF-8 ఆర్ సిస్టమ్ పెట్టుకోవాలి మనము. జియోమెట్రీ టైప్, మనం ఇప్పుడు పాయింట్ ఇస్తున్నాం కాబట్టి పాయింట్ ఆర్ స్టోన్ ఇచ్చినా కూడా పాయింట్ ఇస్తాం. అండ్ ఇక్కడ CRS లేయర్ ఉంది, ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఫిల్టర్లో సెర్చ్ చేయాలి 44N అనేసి. నేను ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ గాట్ ఇట్ ఆల్రెడీ. అండ్ దెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, నేమ్ వచ్చేసి మనం ఇక్కడ ఏ పైన ఏం నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇస్తాం. స్టోన్, స్టోన్ ఆర్ స్టోన్ టైప్. అండ్ టైప్ వచ్చేసి మనం స్టోన్స్కి ఏ క్లాసా బి క్లాసా అనేసి మనం డిస్క్రైబ్ చేసే అవసరం ఉంటుంది కాబట్టి నేను టెక్స్ట్ టైప్ ఇస్తున్నాను. యాడ్ ఫీల్డ్ లిస్ట్. ఓకే, మనం ఓకే చేయగానే ఇక్కడ లేయర్స్లో డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు మనం పాయింట్స్ని హైలైట్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టాగిల్ ఎడిటింగ్ అని ఒక పెన్ సింబల్, దాన్ని క్లిక్ చేయగానే పక్కన త్రీ డాట్స్తో యాడ్ పాయింట్ యాడ్ పాయింట్ ఫీచర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ని జూమ్ చేసుకొని పాయింట్స్ ఇస్తూ వెళ్తాం. పాయింట్స్ మనము పర్ఫెక్ట్గా ఎడ్జ్లో
సెంటర్ లో ఇస్తామండి. ఇక్కడ ఐడి లో నెంబర్ 1 ఇస్తూ స్టోన్ టైప్ లో ఏ క్లాస్ ఆ బి క్లాస్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో, దాన్ని మనం స్టోన్ అంటాం. కావాలనుకుంటే దాని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఫీల్డ్స్ లో ఎక్కువ బెన్స్ ఉంటే ఎక్కువ పాయింట్స్ ఇస్తాం, లైక్ స్టోన్స్ ఎక్కువ ఇస్తాం. ఇలా మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నిటికీ స్టోన్స్ ఇస్తామండి. నేను ఇప్పుడు 4 ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 4 ఫీల్డ్స్ కి ఎడ్జెస్ లో అండ్ బెన్స్ దగ్గర నాకు కావాల్సిన అన్ని స్టోన్స్ ఇచ్చారు. అండ్ దెన్ మరి ఇప్పుడు ఆ స్టోన్స్ అన్నిటికీ లైన్ కనెక్ట్ చేయాలి, అంటే ఎఫ్ లైన్. సో అగైన్ క్రియేటింగ్ ఏ లేయర్ ఫ్రమ్ లేయర్ టూల్ న్యూ షేప్ ఫైల్ లేయర్. ఈ బాక్స్ దగ్గర 3 పాయింట్స్ దగ్గరికి వెళ్ళి అండ్ అగైన్ నేమ్ ఇస్తాం లైన్. ఓకే, సేవ్. జియోమెట్రీ టైప్ లైన్ వచ్చేసి మనం లైన్ అనే జియోమెట్రీ టైప్ ఇస్తాం. అండ్ సిఆర్ఎస్ ఇట్ ఈస్ ఇన్ 3-6-4 జోన్ 44N, ఇట్ ఈస్ ఓకే. నేమ్ అగైన్ మనం లైన్ ఇస్తాం. లైన్ అనేది టైప్ వచ్చేసి ఓకే, యాడ్ టు ఫీల్డ్ లిస్ట్. లెంగ్త్ అనేది టైప్ వచ్చేసి, లెంగ్త్ మనకు డెసిమల్ నెంబర్లో కావాలి కాబట్టి డెసిమల్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం. డెసిమల్ నెంబర్ ఇవ్వగానే ప్రెసిషన్ అడుగుతుందండి. మనకు 3 చాలు కాబట్టి పాయింట్ తర్వాత ఓకే, యాడ్ టు ఫీల్ లిస్ట్ వచ్చేసాయి మన ఎన్ని లైన్స్ అనేసి అండ్ లెంగ్త్ వచ్చేసి వస్తుంది. ఇప్పుడు లైన్ ఇచ్చాము, మనం లైన్స్ పాయింట్స్ అన్నిటినీ లైన్తో జాయిన్ చేస్తాం. టాగుల్ ఎడిటింగ్, లైన్ కనెక్ట్ చేయడానికి మనకు సింబల్ వస్తుంది. మనం పాయింట్ దగ్గరే పెట్టినా కూడా అక్కడ దగ్గరలో పడదండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, క్లిక్ చేసి నెక్స్ట్ దానికి జాయిన్ చేసి జూమ్ చేసి చూడగానే ఆ పాయింట్ మీద రాదండి లైన్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ మనకు స్నాపింగ్ టూల్ బార్ అని ఉంటుందండి. ఒకవేళ మీ సిస్టమ్స్లో ఇప్పుడే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తారు కాబట్టి ఈ టూల్స్ కొన్ని మీకు డిస్ప్లే అవ్వవు. సో ఇక్కడ ఎంటీ స్పేస్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే కొన్ని ప్యానల్స్ అండ్ టూల్ బార్స్ డిస్ప్లే అవుతుంది. ఇందులో నేను స్నాపింగ్ టూల్ బార్ ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అది ఆన్ చేయగానే నేను ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళగానే నాకు పింక్ కలర్లో హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు నేను లైన్స్ అన్ని జాయిన్ చేసేస్తున్నా. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే అండ్ అగైన్ సెకండ్ ఫీల్డ్కి ఇస్తున్నాం. నేను ఒక బాక్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను పక్కన దానికి అడ్జసెంట్ 3 డైమెన్షన్స్ ఇస్తున్నాను, 4th డైమెన్షన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకదాని మీద ఒక లైన్ వస్తుంది, అప్పుడు మనకి ఎర్రర్ సెట్ చేసినప్పుడు డాంగిల్స్ అండ్ డ్యూప్లికేట్స్లో అది ఎర్రర్గా ఫామ్ అవుతుందండి. సో మనం పక్కన ఉన్న అడ్జసెంట్ ఉన్న 3 డైమెన్షన్స్ ఇస్తాము. టైల్ ఆఫ్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది, యూ కెన్ సీ దిస్. అండ్ దెన్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్ అనేసి మనకు రైట్ సైడ్లో ప్రాసెసింగ్ టూల్ బార్ అనేసి వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ప్యానల్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఎక్స్ప్లోర్ అని సెర్చ్ చేయండి. ఎక్స్ప్లోర్ లైన్స్ అని అవగానే దాని మీద డబల్ క్లిక్ ఇవ్వండి. వెక్టర్ జియోమెట్రీలో ఉంటుంది లైన్, ఆల్రెడీ తీసేసుకుపోయింది, మనం కూడా ఇవ్వాల్సింది లైనే. దాన్ని సేవ్, దాన్ని ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసి సేవ్ టు ఫైల్. మనము ఎక్కడ సేవ్ చేసుకోవాలో అక్కడే సేవ్ చేసేసుకోవాలి. అండ్ అగైన్ నేను డ్రోన్ ఫైల్స్ ఇచ్చాను కాబట్టి డ్రోన్ ఫైల్స్ ఓపెన్ చేసినాను. మనం ఇప్పుడు ఇస్తుంది ఎక్స్ప్లోర్ కాబట్టి
ఎక్స్ప్లోరర్ నేను నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నా. రన్. ఇక్కడ రన్ అవ్వగానే వచ్చింది కదండి ఈ ఫార్మాట్ అంతా కరెక్ట్. మనం ఇప్పటి వరకు కరెక్ట్ చేస్తే ఇదంతా కరెక్ట్ రన్ అవుతుంది. సో దెన్ క్లోజ్. ఇప్పుడు మనం లైన్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసాం, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు మొత్తం ఒకే లైన్ గా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి సెలెక్ట్ చేస్తే మొత్తం ఒకే బాక్స్ గా ఇండివిజువల్ గా సెలెక్ట్ అవ్వదు. మొత్తం మనం కనెక్ట్ చేసాం కాబట్టి మొత్తం లైన్ అంతా సెలెక్ట్ అవుతుంది. అదే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి నాకు ఏ లైన్ కావాలంటే ఆ లైనే సెలెక్ట్ అవుతుంది. సో యూ కెన్ సీ దిస్ హియర్. ఇందుకోసం మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ ఎక్స్ప్లోర్ చేసినందుకు కాబట్టి మనకు లెంత్ కూడా ఇచ్చినప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ లైన్ కి మనకు లెంత్ వస్తుంది. ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ వీ షుడ్ డూ పాలిగనైజ్ ఫర్ క్యాలకులేటింగ్ ఏరియా. అండ్ అగైన్ ప్రాసెసింగ్ టూల్ బాక్స్ లోకి వెళ్ళి ప్రాసెసింగ్ టూల్ బాక్స్ లో దానికన్నా ముందు టోపాలజీ చెక్ చేస్తామండి. టోపాలజీ టూల్ బార్ చెక్ క్లిక్ చేయగానే ఇక్కడ థర్డ్ సింబల్ కాన్ఫిగర్ వస్తుంది. అందులో ఎక్స్ప్లోర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఎండ్ పాయింట్స్ మస్ట్ నాట్ బి కవర్డ్ బై డాంగిల్స్. యాడ్ రూల్ అండ్ అగైన్ ఎక్స్ప్లోర్. మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్. యాడ్ రూల్ ఓకే. అండ్ అగైన్ ఫస్ట్ వన్ వ్యాలిడేట్ ఆల్ క్లిక్ చేయగానే మనకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయని చూపిస్తుంది. మనం చేసింది ఇప్పటి వరకు కరెక్ట్ కాబట్టి 0 ఎర్రర్స్ అని వస్తుంది. సో వి షుడ్ కంటిన్యూ విత్ దిస్ ప్రాసెస్. అండ్ అగైన్ గోయింగ్ ఇన్ టు టూల్ ప్రాసెసింగ్ టూల్ బాక్స్ సచ్ యాజ్ పాలిగనైజ్. వెక్టర్ జియోమెట్రీలో పాలిగనైజ్ వస్తుంది. డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్పుట్ లేయర్లో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ తీసుకుంటుంది. అండ్ అగైన్ గోయింగ్ టు దిస్ అండ్ సేవ్ ద ఫైల్ యాజ్ పాలిగన్. అండ్ దెన్ రన్. ఓకే అండి, మనకు ఫామ్ అయిపోయింది. క్లోజ్ చేస్తాం. ఇది మనకు ఫామ్ అయిన పాలిగన్. ఇప్పుడు మనం పాలిగన్ లో ఏరియా ఇస్తాం కదండి, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్తాం. ఎల్ఐసి ఇక్కడ టాగుల్ ఎడిటింగ్ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనం న్యూ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకోవడానికి కనిపిస్తుంది. యాడ్ న్యూ ఫీల్డ్, నేమ్ ఇట్ యాజ్ ఏరియా. ఏరియా మనకు డెసిమల్ నెంబర్ వస్తుంది కాబట్టి డెసిమల్ నెంబర్. అండ్ ప్రెసిషన్ మనకు 3 NF కాబట్టి 3 ఇస్తున్నాం. అండ్ దెన్ మనకు ఎల్పిఎం నెంబర్ కూడా కావాలి కాబట్టి ఎల్పిఎం నెంబర్ ఇస్తున్నా నేను. ఎల్పిఎం నెంబర్ మనకు హోల్ నెంబరే కాబట్టి హోల్ నెంబర్ ఓకే. వీటిని క్యాలిక్యులేట్ చేయాలంటే పక్కనే మనకు ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ క్లిక్ చేయగానే మనకి ఏ ఫీల్డ్ కావాలనేసి అడుగుతుంది. మనం ఏరియా తీసుకున్నాం. ఇక్కడ సెర్చ్ బార్లో షిఫ్ట్ ప్లస్ 4 నొక్కగానే డాలర్ సింబల్ వస్తుంది. జియోమెట్రిక్ వెళ్తుంది అప్పుడు. డాలర్ ఏరియా మనం డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే ఓకే, మనకి ఏరియా వచ్చేసింది. అండ్ ఎల్పిఎం నెంబర్ మనం మాన్యువల్గా అయినా ఇచ్చుకోవచ్చు. లేదా క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. మనం మాన్యువల్గా ఇస్తాం ఇక్కడ 2. ఓకే అండి, మనం ఇచ్చేసాము. సేవ్. మనం ఇక్కడ అన్ని ఇక్కడ ఎడిట్ చేసినవన్నీ సేవ్ ఎడిట్లో చేస్తాం. ఓకే క్లోజ్. అండ్ అగైన్ గోయింగ్ టు పాలిగన్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. మనం ఇచ్చిన ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనకి
లేబుల్ అవ్వాలి, ఎనేబుల్ అవ్వాలి. సో లేబుల్స్ లోకి వెళ్ళి డ్రాప్ బాక్స్ లో సింగిల్ లేబుల్ సెలెక్ట్ చేసుకొని వాల్యూ దగ్గర మనకి ఏరియా కావాలి కాబట్టి ఏరియా ఇస్తాం. అండ్ దెన్ అప్లై. ఓకే, మనకి ఇక్కడ ఏరియా డిస్ప్లే అవుతుందండి. మనకి అట్ ఏ టైమ్ విత్ ఎల్పిఎం నెంబర్ అండ్ ఏరియా కావాలంటే మీకు ఒక ఈక్వేషన్ చూపిస్తాము. ప్రాపర్టీస్ వాల్యూ దగ్గర మనం ఫస్ట్ ఎల్పిఎం నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఈక్వేషన్ సింబల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఎల్పిఎం పక్కన స్పేస్ ఇచ్చి ఈ టూ లైన్స్ అనే సింబల్ ఉంది, స్ట్రింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అండ్ అగైన్ స్పేస్ ఇచ్చి మన కింద ఏరియా కావాలి కాబట్టి న్యూ లైన్ తీసుకుంటాం. అండ్ అగైన్ స్పేస్ ఇస్తాం, అండ్ అగైన్ స్ట్రింగ్ ఇస్తాం, అండ్ అగైన్ స్పేస్ ఇచ్చి సేమ్ ఎల్పిఎం నెంబర్కి ఎలా వచ్చిందో అలానే ఏరియా, ఆల్రెడీ మనం ఏరియాని ఇచ్చాం కాబట్టి అది మనకు చూపిస్తుంది. క్లోజ్ చేయగానే ఈక్వేషన్ కరెక్ట్ వచ్చింది కాబట్టి మనకు ప్రివ్యూలో చూపిస్తుంది విత్ ఎల్పిఎం నెంబర్ అండ్ ఏరియా. అండ్ దెన్ ఓకే, అప్లై. ఓకే, అన్నిటికీ వచ్చాయి చూడండి, మనం ఇచ్చిన ఎల్పిఎం నెంబర్ విత్ ఏరియా. అండ్ ఇప్పుడు మనకు లైన్స్ లెంత్ కావాలి కాబట్టి ఎక్స్ప్లోర్లోకి వెళ్తాం, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్, లెంత్ మనకు లెంత్ కావాలి, దాన్ని క్యాల్కులేట్ చేయడానికి ఓపెన్ ఫీల్డ్ క్యాల్కులేటర్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్, లెంత్ డాలర్ సింబల్ షిఫ్ట్ ప్లస్ 4, డాలర్ లెంత్ మీద డబల్ క్లిక్ ఇవ్వగానే మనకు ప్రివ్యూ వస్తుంది కింద. ఓకే, క్లోజ్ చేసేసి సేవ్ చేస్తాం. ఇక్కడ మనం సేవ్ ఎడిట్స్లోకి వెళ్ళి క్లోజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లో మళ్ళీ మనం లెంత్ ఎనేబుల్ చేయాలి. సో సింగిల్ లేబుల్స్, వాల్యూ దగ్గర మనం లెంత్ కావాలి కాబట్టి లెంత్ సెలెక్ట్ చేస్తాం, అప్లై. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ విత్ ఎల్పిఎం నెంబర్ అండ్ ఇట్స్ ఏరియా మొత్తం వచ్చేసింది కదండి. ఓకే, మనకి ఇక్కడ అంతా పాలిగన్ విత్ ఏరియా అండ్ సర్వే నెంబర్స్ డిస్ప్లే అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఇది గూగుల్ ఎర్త్లో ఎలా ప్రొజెక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి సైడ్ బ్రౌజర్ అనే ప్యానల్ ఉంది కదండి, మనకి ఇక్కడ బ్రౌజర్ అనేది లేకపోతే అండ్ అగైన్ ఇక్కడ ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ ఇచ్చి బ్రౌజ్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వస్తుంది. ఇందులో ఎక్స్ వై జెడ్ టైల్స్, ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కనెక్షన్, అందులో నేను నేమ్ గూగుల్ ఎర్త్ అని ఇస్తాను. అండ్ యుఆర్ఎల్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దిస్ ఈస్ ద లింక్, యూ కెన్ కాపీ ఇట్ ఇఫ్ యూ వాంట్. దాన్ని నేను కాపీ చేసుకొని యుఆర్ఎల్లో పేస్ట్ చేసేసి ఓకే కొడుతున్నాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్ అనేసి మనకి ఇక్కడ వచ్చేసింది కదండి, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ గూగుల్ మ్యాప్ అనే లేయర్ వచ్చింది కదండి, మీరు చూస్తున్నారు. ఆ గూగుల్ మ్యాప్ని నేను పాలిగన్ కిందికి వేసినాను. అండ్ అగైన్ గూగుల్ మ్యాప్ అనేది కిందికి వేయగానే ఎక్కడ వరకు వచ్చింది అనేది మనకు చూపిస్తుంది. సీ, నేను టైల్స్ నా నేను ఇచ్చిన డ్రోన్ ఇమేజ్ని ఆఫ్ చేయగానే రియల్గా ఉన్న గూగుల్ ఎర్త్ మీద మనం చేసిన పాలిగన్ ఇక్కడ కనిపిస్తుంది. సో యూ కెన్ సీ దిస్ గూగుల్ మ్యాప్. మనం క్లోజ్ చేసేసి మరి అగైన్ మనం టైల్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం స్ప్లిట్ వెక్టర్ చేస్తాం. ఈ పాలిగన్ ఏరియా అంతా ఎల్పిఎం నెంబర్ వైజ్ మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎల్పిఎం నెంబర్ స్ప్లిట్ చేయడానికి ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో స్ప్లిట్ అని సెర్చ్ చేయగానే స్ప్లిట్ వెక్టర్ లేయర్ వస్తుందండి. దాని మీద మనం డబల్ క్లిక్ ఇవ్వచ్చి ఆల్రెడీ ఇన్పుట్ లేయర్ మనకు పాలిగన్ అని ఉంది. యునీక్ ఐడి ఫీల్డ్ అంటే మనం ఏదాంతో మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం అంటే ఎల్పిఎం నెంబర్తో. అండ్ అవుట్పుట్ ఫైల్ టైప్ మనం ఎస్హెచ్పి తీసుకుంటాం.
output directory ekkada save cheyalanukuntunnam ani. So nenu select chesukuna drone files lo and again I'm creating one new folder. Files. Selecting this. Run. Okay, then close. ఇప్పుడు మనకి ఇవన్నీ స్ప్లిట్ అయిపోయి ఉంటాయండి. నేను సెలెక్ట్ చేసిన స్ప్లిట్ ఫైల్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. నేను ఇచ్చిన ఫోర్ LPM numbers నేను 4 ఇచ్చాను కదండి. So you can see this here LPM number 1 2 3 and 4 in shape file. And then again మనం ఇవన్నీ ఆ లేయర్స్ అన్నిటిని ఇక్కడ మనం లేయర్స్ లో డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ నేను ఆఫ్ చేసి లేయర్ యాడ్ లేయర్ మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ చేస్తున్నాం యాడ్ వెక్టర్ లేయర్ ఎక్కడ ఉన్నాయో మనం ఓపెన్ చేసేసి స్ప్లిట్ ఫైల్స్ ఓపెన్ చేసి అన్నిటిని బల్క్ గా అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ ఓపెన్ యాడ్ క్లోజ్ చూసారు కదండి. ఇక్కడ మనం ఎల్పిఎం నెంబర్ వైజ్ చేసుకున్నాం కాబట్టి ఎల్పిఎం నెంబర్ 1, 2, 3, and 4 అన్ని వచ్చేసాయి. ఫాస్ట్ గా డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎల్పిఎం నెంబర్ వైజ్ అన్ని వచ్చేసాయి. నెక్స్ట్ మనం దీన్ని మనం బల్క్ వెక్టర్ ఎక్స్పోర్ట్ చేస్తామండి జియో జేసన్ గా. సో ఇవన్నీ మనకు ఆన్లోనే ఉన్నాయి. అండ్ అగైన్ గోయింగ్ టు ప్రాసెసింగ్ టూల్ బార్ సర్చ్ యాజ్ బల్క్. ఓకే మనకి ఇక్కడ కనిపించలేదు కాబట్టి ప్లగిన్స్ లోకి వెళ్ళి మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగిన్స్ బల్క్ వెక్టర్ ఎక్స్పోర్ట్ మనం సెర్చ్ చేయాలండి. సెర్చ్ చేయగానే కనిపిస్తుంది క్లిక్ ఆన్ ఇట్ క్లోజ్. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను లేదంటే మీకు క్లిక్ చేయగానే ఓపెన్ చేయగానే సెర్చ్ చేయగానే అక్కడ ఇన్స్టాల్ అనేసి వస్తుంది. ఇన్స్టాల్ చేయగానే మీకు ఈ సింబల్ కనిపిస్తుంది. ఓకే దెన్ బల్క్ వెక్టర్ ఎక్స్పోర్ట్ అవుట్పుట్ ఫార్మాట్ మనకి జియో జేసన్ కావాలి కాబట్టి జియో జేసన్ అని సెలెక్ట్ చేస్తాం. సేవ్ టు డైరెక్టరీ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం జియో జేసన్ కావాలనేసి. డ్రోన్ ఫైల్స్ లో స్ప్లిట్ ఫైల్స్ లేదంటే డ్రోన్ ఫైల్స్ లో ఇంకొక ఫోల్డర్ నేమ్ ఇట్ యాజ్ జియో జేసన్. అండ్ ఓన్లీ సెలెక్టెడ్ ఫీచర్స్ నేను ఇక్కడ ఆన్ చేశాను కదండి ఎల్పిఎం నెంబర్స్ ఏవైతే కావాలో అవే సెలెక్టెడ్ ఫీచర్స్ అని ఇచ్చాను. ఓకే ఇప్పుడు మనకు జియో చేసిన కన్ఫర్మ్ అయిపోయింది. సో మనం అక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో యూ కెన్ సీ దిస్ ఆల్ ఎల్పిఎం నెంబర్ వైజ్ మనకు 4 జియో చేసిన ఫార్మాట్స్ వచ్చాయి. వీటిని మనం వెబ్ జిఐఎస్లోకి అప్లోడ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ విచ్ వీ డూ ఇన్ జియో చేసిన్ త్రూ డ్రోన్ ఇమేజ్. అండ్ మనకి ఏమన్నా కనిపించకపోతే టూల్స్ మనం ప్లగిన్స్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటామండి. దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ఇంటర్నెట్. ఇక్కడ సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది. మనం ఏ లేయర్ కనిపించాలనుకున్నా ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అండ్ దెన్ టోపాలజీ చెక్ అనేసి మనకి ఈ సింబల్ ఉంటుంది. మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ అంతా కూడా ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో ఉంటుంది. ఓకే దెన్ థ్యాంక్ యూ.